ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? ఏం వ్యాపారాలు? ఏం బాగా ఉన్నాయి సార్? ఎండగా ఉంటే జనాలు తాగాలి కదా సార్? జనాలు తాగాలి కదా? ఉన్నాయి, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. చూడండి చెరుకు రసం, ఇది టేస్ట్ చూద్దాము. చాలా బాగుంది. ఎట్లా మీ వ్యాపారం గురించి చెప్తారు? ఏం వ్యాపారం ఉంది సార్? ఏం వ్యాపారం ఉంది? పొద్దుంతా చేస్తే బాడీకి సరిపోవట్లా. నిమ్మకాయ ఐస్ కావాలన్నా కలుపుతాము, సపరేట్ గా మేము ప్యూర్ పాలిస్తాము. అంటే దాన్ని బట్టి ఏదో దేవుడు ఏదో 500 వెయ్యి రూపాయలు ఎండగా అంతే. అంటే దీంట్లో పెట్టుబడి పోవాలి కదా సార్? మళ్ళా అంటే పెట్టుబడి, అంటే పెట్టుబడి అంత బాగా మాకు చేతికి ఎంత దొరికితే 300-200 దొరుకుతుంది అంతే. అంటే దీనికి రోజు పెట్టుబడి ఎంత పెడతాం? దీనికి రోజు పెట్టుబడి అంటే 20 రూపాయలు గ్లాస్ అమ్ముతున్నాం అనుకో, 15 రూపాయలు పెట్టుబడి పోతే 5 రూపాయలు మాకు దొరుకుతుంది. 5 రూపాయలు అంటే దేని మీద మీరు పెట్టుబడి పెడతారు? చెరుకులో అక్కడ నుంచి వచ్చిన ట్రాన్స్పోర్ట్ అన్ని ఉంటాయి కదా సార్. ఇక్కడ మున్సిపాలిటీ గేటు 30 రూపాయలు ఇలా, ఇక్కడ బాడీ 1000 రూపాయలు ఇలా. దాన్ని బట్టి మేము అన్ని తీసేయాలి కదా. అట్లా దాన్ని బట్టి మాకు ఏదో ఒక 200-300 రూపాయలు దొరుకుతుంది. చెరుకు మీరు ఎక్కడి నుంచి చెప్పేశారు? చెరుకు ప్రస్తుతానికి అయితే బెంగళూరు నుంచి వస్తామండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు అంచేదం కాబట్టి వ్యాపారాలు తక్కువ, అందుగురించి ఇక్కడ ఆడ లోకల్ ఆడ బాగుంటే ఆడ కొనిపించుకుంటాం. అంటే లోకల్ అంటే ఇక్కడ మీకు ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది? సంతలోనా? తోటలో రైతుల దగ్గర. రైతుల దగ్గర డైరెక్ట్ గా మీరు తెచ్చుకుంటారు? ఇప్పుడు రైతుల దగ్గర మీరు డైరెక్ట్ తెచ్చుకోవడం వల్ల మీకు చాలా తగ్గుతుంది. తగ్గుతుంది అంటే తగ్గదు సార్, ఈ రోజు అన్ని రేట్లే కదా. రైతులు కూడా మీకు అట్లా అమ్మరే, మీకు డైరెక్ట్ గా మార్కెట్ కి వెళ్తే అది వాళ్ళ రేటు వేరే ఉంటుంది. మార్కెట్ కి వెళ్తే మార్కెట్ కి రాలా, బెంగళూరు నుండి మార్కెట్ పోయేది. బెంగళూరు మేము పోవాలా, బెంగళూరు పోతే అక్కడ నుండి ఇక్కడ మోపు వచ్చి 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. అన్నే రేటు 250-250 రూపాయలు మోపు. అవి ఎన్ని ఉంటాయి? 10 కేళ్ళు ఉంటాయి. ఆ 10 కేళ్ళకి ఎంత పడుతుంది? ఇప్పుడు 35-40 రూపాయలు పడుతుంది. ఒక గడి గడి. అందుగురించి ఇక్కడ లోకల్ లో చూస్తాము, యాడ బాగుంటే యాడ బాగుంది అనుకుంటే ఆడ ఇంపాక్ట్ బాగా మాట్లాడుకుంటాము. 15-20 రోజులకు పరిమి కొట్టుకొచ్చుకుంటాం. ఇప్పుడు తెల్ల చెరుకులు నల్ల చెరుకులు ఉన్నాయి కదా, వాటికి దీనికి ఏం డిఫరెంట్ అంటే దీని చేసి వేరు, దాని చేసి వేరు. ఇప్పుడు ఏది తీగ ఉంటది ఎక్కువ? ఇదే ఈ తెల్ల చెరుకు. అది తీగ ఉంటది, అది తీగ ఉంటది, కాకపోతే ఈ టేస్ట్ ఉండదు, కొంచెము తేడా వస్తుంది. అంటే టేస్ట్ లోనా? ఇది అంటే నల్ల చెరుకు మీరు ఎక్కువ ఇస్తే బాగుంటది అంటారు. అది కొరగడానికి కూడా చాలా స్మూత్ గా ఉంటది. దీంట్లో పొడి 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 అయిపోతుంది, పొడి పొడి అయిపోతుంది. దీని అంటే పొడి పిండదు, పొడి 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 అయిపోతుంది. అందుగురించి మేము ఈ చెరుకు వేస్తాం. ఆ చెరుకు అయినా, ఆ చెరుకు అయినామంటే అది 50 రూపాయలు గడి. 50 రూపాయలకి అంటే గడి ఎంత ఆడిచ్చినా 3 గ్లాసులు వస్తాయి, మనకేం వర్కౌట్ అవ్వదు. దాంట్లో రసం ఎక్కువ ఉండదా? రసం ఎక్కువ ఉంటుంది సార్, వేస్ట్ ఎక్కువ పోతుంది. వేస్ట్ ఎక్కువ పోతుంది. ఆ వేస్ట్ కూడా కొంచెం అమ్మితే ఏదో వస్తుంది నిజమే. అమ్మేదానికి రాదండి, ఆ వేస్ట్ ఒక కుప్పేసి అగ్గి పెట్టేస్తాం. అంతేనా? బయట పేపర్ తయారు చేస్తారని నేను విన్నాను. ఎవరు చేయదు. రోజుకి ఎంత సంపాదిస్తున్నారు మీరు చెరుకు బిజినెస్ లో? 5 రోజులు సార్ ఇప్పటికే. పొద్దున్నే ఎంత పెట్టుబడి పెడితే మీకు సాయంత్రం కల్లా ఎంత వస్తుంది? అదే 200-300 వస్తుంది. పెట్టుబడి పెట్టింది కాదు, పెట్టుబడి పాలు మా కూలి. అది మాలం పట్టుకుంటే ఆయన కూడా ఉండదు. మాలం పట్టుకున్నా అంటే కనీసం 50 రూపాయలు కూడా తరదు చూసుకొని ఇంటికి. ఈ మిషన్ ఎట్లా ఎవరు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? ఇది నేను బుక్ చేసిన సార్ ఆన్లైన్ లో, బెంగళూరులో ఉండి. బెంగళూరు నుంచి పార్సల్ వచ్చినాయి. ఈ బండి చేపించుకొని చెక్ చేసిన, చెక్ చేస్తే 76,000 పడేదాను. మొత్తం మిషన్ బండి అంతా ఇది ఇసుప కల. ఇసుప కలనా? ఇసుప కల కంచం కాదు. ఇప్పుడు దీనికంతా ఫిలిం ఉంది కదా, గ్రీస్ ఉంది కదా. ఈ గ్రీస్ మన చెరుకు రసంలో పడితే మనకేమైనా తాగట? లేదు, అక్కడ అక్కడ పడదు. అది ఏమైనా మాత్రం పడదు, పడితే అప్పుడే కలర్ చేంజ్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు మనము అంగళ్ళు, నేను ఒకటి అంగళ్ళలో చూసా. ఇప్పుడు ఇలాంటి మిషన్ కాకుండా టెక్నాలజీ మారింది కదా. టెక్నాలజీ అది ఊపారే పెట్టేది, ఊపారే పెట్టేస్తే చూసా కొనుక్కోవచ్చు కదా. అలాంటి కొనుక్కోవాలంటే ఆ వ్యాపారాలు వెళ్ళావు, ఆ వ్యాపారాలు వెళ్ళావా? వ్యాపారానికి ఈ వ్యాపారానికి ఏం తేడా? తేడా అంటే నా అది పెట్టినాక కనీసం 3-4 వేలు ఉండాల వ్యాపారం. ఇక్కడ అంతా 500-600 వెళ్ళదు. దాన్ని తీసుకున్నాక రూమ్ లో పెట్టాలా, రూమ్ పెట్టాక దానికి మళ్ళీ కరెంటు బిల్లు బాడీ అన్ని కట్టుకోవాలంటే ఆ వ్యాపారాలు లేవేయడం. నువ్వు బెంగళూరు అడుగుతావు అయితే నువ్వు తీసుకొని పెట్టినా కూడా దానికి అది వేరు, ఈడ వ్యాపారాలు లేవు. అందుకనే మనం రోడ్డు మీద పెట్టుకొని పోతాం. ఎక్కువగా శీతాకాలంలో జరుగుతుందా? శీతంలోనే జరిగేది, జనవరి నుంచి పైనే జరిగేది, ఇప్పుడు జరగదు. ఇంకా మీ జీవన వృత్తి ఇదేనా ఇంకా మీకు డైలీ? ఏం లేదు సార్, దీన్ని పట్టుకున్నా దీనే ఇదే. ముంచిన ఈ బండి ముంచాలా, తేల్చినా ఈ బండి చేస్తాం.
ఏమన్నా మీ ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందిస్తుందా? అదే మీకు చేదోడు అవన్నీ ఉన్నాయి కదా. ఏం లేదు, అదంటే వాళ్ళు ఏమో 10,000 ఇస్తామంటారు లోన్. లోన్ గురించి మళ్ళీ నెల నెల కట్టాలండి. మాకు వదిలేసారి మేము కట్టలేము అని చెప్తే, ఈయన వ్యాపారాలు తక్కువ తీసుకునే మళ్ళీ కట్టకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది, బండి కాడికి వచ్చి గొడవ చేస్తా అంటారు. ఎందుకు వచ్చిన బాధలేని 10,000 ఏమి ఇస్తాము అండి, నాకు తెలియక అప్పుడు ఏమి చేసిన రేషన్ కార్డు కట్టాలని. వడ్డీలు ఏమి చెప్పలా, అవన్నీ ఏమి చెప్పలా. డబ్బులు నెల నెల 1,000 రూపాయలు కట్టాలన్నారు. నెలలో 1,000 రూపాయలు కట్టాలంటే మనం బాడీలు ఇవి అవి కట్టలేక తలకడతాము. ఇంకా దాంట్లో మళ్ళా అది ఒకటి తీసుకున్నప్పు మళ్ళీ భవిష్యత్తు వెతుకులేని వద్దు సార్. మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గర 30 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు కదా, ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఏం కారణం పెట్టుకుందాను రోడ్డు మీద పెట్టుకుందాను అంటే ఎక్కువ అడుగుతారు మీకు? ముప్పై అందరి దగ్గర 30 అందరికైతే తెలియదు, నేనైతే 30 ఇస్తాను. సరే, ఇప్పుడు మనలో మన మాట మాట్లాడుకుందాము. ఇప్పుడు ఓటు నోటు ఉంది కదా, ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తే ఎవరికి ఓటు వేస్తారు? డబ్బులు ఇస్తామని కదా సార్, డబ్బు తీసుకున్నాడు ఏమి పెద్దోడు కాడాలా, డబ్బు తీసుకొని మనం ఓటు. పార్టీ దగ్గరకు వచ్చింది, నేను ఒక నీకు 500 ఇస్తాను మా దానికి వేసే అంటే 500 తీసుకోండి సార్. అంటే 500 కన్నా ఎక్కువ తీసుకుంటారా? అంటే 1,000 రూపాయలు ఇస్తే 1,000 ఇచ్చినా తీసుకోను, 10,000 ఇచ్చినా తీసుకో. ఓటు అంటావా, ఓటు డబ్బు తీసుకుంటే మనం ఓటు అమ్ముకున్నట్టే లెక్క, అమ్ముకున్నట్టే లెక్క. కానీ మనకు ఆ పొద్దు దేవుడు ఎవరు బుద్ధి పుట్టిస్తే వారికి వస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది మనకి? బాగానే ఉంది సార్. నెక్స్ట్ ఎలా ఉండాలి అంటే ప్రభుత్వం గురించి కాదు, మన దేశం ఎలా ఉండాలని కోరుకుంటారు? ఎలా ఉండాలంటే ఎట్లుండే మంచి చేతిలో ఉంది సార్, మంచి మన ఊర్లో రోడ్లు అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, నీళ్లు అన్ని బాగున్నాయి, ఇల్లు కరెంట్ అవన్నీ అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, వ్యాపారం కూడా ఇప్పుడు బాగుందంటారు ఏదో ఓ రకంగా దేవుడు. ఓకే అన్న, మాతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు అన్నమాట.